సీతకి ఎలా ఉంది డాక్టర్? హార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది డాక్టర్. నా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్. ఏ రాంబాబు, ఏంటి చిన్న కుర్రాళ్ళ మాట్లాడతావు? రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా, చూసి చెప్తాను. డోంట్ వర్రీ మాయా. ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో. ఇదేమిట్రా రక్తపు జలమా? నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను మాయా. నేను ఆ ఉద్యోగం మానేశాను. అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య, అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను. ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను, తలెత్తు బతుకు, కానీ కొంపలో నీళ్లన్నీ ఎరుపు చేసేయకు, అది మ్యాటర్. అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా, చాటు పట్టింది చూడు. ఏంటి మ్యాటరు? ఏమి లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే పని చేయి, మీ వదిన రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ చిత్ర, వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి, 5 సంవత్సరాలకి చందా కట్టేద్దాం, అది మ్యాటర్. చెయ్యి చాపు చాచాను. దేవుడు విభూతి కళ్ళకు అద్దు అద్దుకున్నాను. ఏంటి మ్యాటరు? ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నావా? ఏమిటి మ్యాటర్ ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదో ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేనిపోని ఆలోచించకుండా ముందు భోజనం చేయండి. తిన్న తిండి కూడా వంట పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోరికలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? కొన్నామన్నాడా జబ్బు నాకొస్తుంది, ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొన్నాను కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో. చల్లే భోంచేయండి. ఈ కొంపలో భోంచేయడం కన్నా గోదావరి రోడ్డు కెళ్ళి మరమరా తినడం బెటరు, అది మ్యాటర్. ఇంటికి నువ్వు చేసిందేమిట్రా? అవును మామయ్య, నాకు నచ్చిన మంచి ఉద్యోగం ఇప్పిస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు. చిచి, ఏ జన్మలో చేసుకున్న కర్మ, ఈ ఇంట్లో పుట్టాను. ఫోటో డబ్బా కొనాలన్నా 1000 ప్రశ్నలు వేస్తారు. ఎవరలా ఏడితే నాకేమిటి, నేను పురుడు పోసుకునే లోపల వడ్డాను చేయించాలి, లేదానే ఉండేది నా పుట్టింట్లోనే, గుర్తుంచుకోండి. సారీ రాంబాబు, మీ చెల్లెలి హార్ట్లో హోల్ ఉంది. నేను కంగారు పడకు, మీ చెల్లెలి బతికించు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. రాంబాబు, పేషెంట్ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు, మా వృత్తే అది. కాకపోతే ఆపరేషన్కి 50,000 దాకా ఖర్చు అవుతుంది, సేఫ్టీ అమౌంట్గా ఇంకో 25,000 చూసుకోవాల్సి ఉంటుంది. డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి, ఆ బాధ్యత నాది, నా చెల్లెలు మాత్రం రక్షించడం చాలు ప్లీజ్ సార్. ఓకే, నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఈ విషయం ఆ చిన్నపిల్లకి తెలియనివ్వకండి, బెంబేలు పడిపోతుంది. ఏంటన్నీ అంత హుషారుగా ఉన్నా? ఏం లేదమ్మా, నీకేమని జరుగుతుంది భయపడ్డానా? తీరా డాక్టర్ని అడిగితే నీకేం లేదట, చిన్న దెబ్బేనట, ఇట్టే తగ్గిపోతుందట. గుండె చిన్నపడ్డ ఉంటే చిన్న దెబ్బేనా? నీకెవరు చెప్పారమ్మా? నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్యా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దేవుడికి ఏం బ్రతకడం ఇష్టం లేదేమో. సిగరెట్ తేడా పెట్టావు, తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఆలోచించు, బాగా ఆలోచించు, ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు. నీకు నేను చెప్పడమా? అయినా నీకేం కష్టాలు వచ్చాయి ఆలోచించడానికి? అక్కడే ఉంది మ్యాటరు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానేం ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల సిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు, ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒకదానికోసమే, ధనం కోసం. డబ్బు లేకపోతే నా చెల్లెలు బతకదు. ఎక్కడి నుంచి తేవడం 50,000? ఏమైంది చెల్లికి? సీతకి గుండె చెప్పు. వెంటనే ఆపరేషన్ చేయాలి, 50,000 పైన ఖర్చు అవుతుంది. 50,000 కాకపోతే 1,00,000 రూపాయలు తెస్తాం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి తెస్తాం? మనం జీవితాంతం కష్టపడ్డా 50,000 సంపాదించలేం. నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు.
వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి, చెల్లెల్ని రక్షించుకోవాలి. ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే. అంటే ఏముంది, మన చేతిలో ఉన్న గాలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వల విసిరి చేపలు పట్టేడు. వద్దు బాబాయ్, బతకలేకపోతే ఆత్మహత్యను చేసుకోవచ్చు, కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు. అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా? చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను, అలానే ఆత్మహత్యన చేసుకోలేను. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు, అది ఆత్మహత్యన కాదా? నీ ఆత్మ నడి బజార్లో గాలం వేస్తే 10 పైసలు ఖరీదు చేస్తుందా? ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలా ఎక్కుతున్నారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. సరే, మనలాంటి మధ్యతరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది. సరే, ఆ మ్యాటర్ అలా ఉంచు, నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను. నీకు ఈ లోకానికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాను. కాదంటావా, నీ 2 చేతులు కట్టి పడేసి నా దారిలో తీసుకెడతాను. ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు, అది మ్యాటర్. ఏమిటయ్యా, నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చెయ్యాలనేసుకోవటమే నీ స్థానం? ఏమిటో ఆలోచించుకోకర్లా, డబ్బు కోసం మా మీద పడితే ఎట్లా? నేను ఒక చోట 15,000 దాచుకున్నాను సార్, మీరు 10,000 సాయం చేయండి. ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు. ఇంత చిన్న వయసులో దానికి గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ, ఎవడేం బాగు చేయలేడు. ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు, అందిస్తా. అలాగా? అవును సార్, నేను మీ దగ్గర దాచుకున్న 15,000 ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది. అదీ కాక ఇంకో 10,000 ఇస్తే నేను నోట్ రాసిస్తాను. కొత్త అప్పు సంతలా ఉంచవయ్యా, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు. ఇలాంటివి 3 నెలల ముందు చెప్పలయ్యా, అసలే బిజినెస్ లాస్ లో ఉంది. ఆ నిలిపోయిన తర్వాత ఇస్తాలే. లేదు సార్, వారం రోజులు కావాలి. ఏమిటయ్యా పెద్ద జబర్దస్త్ చేస్తున్నావు, అసలు నాకు డబ్బే ఇవ్వలేదంటాను, ఏం చేస్తావు? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ ఫైనాన్స్ ఎవరో తెలుసా? కేశవరావు గారు. ఒక్క ఫోన్ చేశానంటే సెంట్రల్ జైలు పెట్టి చేస్తా. జాగ్రత్త. నేను చేయగలిగితే నా చెల్లెల్ని ఎవరు కాపాడతారు? చెల్లెలు ఎలాగైనా బతకాలి. మరి నీ ఆత్మ సంగతి? అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది. నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించి నీ దారికి వచ్చాను. మిత్రమా, మ్యాటర్ అపార్థం చేసుకున్నావు. మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది, కానీ అన్యాయం ఉండదు. మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే, గాని పేదవాడి కష్టం మనకొద్దు. ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి. కాదు, మారాం. అది మ్యాడం. బాబాయ్, గుళ్ళు నగలు కొట్టేస్తే? వద్దు, ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు, ఉన్నవి గిల్టు నగలే అని ఈ మధ్యనే ఎవరో అన్నారు. అయినా అలాంటి ఆలోచన చేయకు, కళ్ళు పోతాయి. పోనీ ఆ బ్యాంకు దోచేస్తే? వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ 10 కౌంటర్స్లు తిప్పుతున్నారు. దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో? వద్దు. ఆ బాబాయ్, ఆ మారుతికార్ అమ్మేస్తే? కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా. పెట్రోల్ పోయాలి, కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట. ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అమ్మే. అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది. రేపు అవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు. ఇంకేదైనా చూడు బాబాయ్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా? కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు. ఇప్పుడు అర్థమైంది, వెధవ పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని. ఒక పని చేయండి. ఎవరినైనా కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్లా ఉందే. కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి? దీని పేరు ఎప్పుడు వదులుతుందా, రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు. దాని మొగుడు వద్దు, ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి. అయితే ముహూర్తం పెట్టు. నువ్వు డిగ్రీ ఇప్పుడు పాస్ అయ్యావు? జూన్ 13. నాకు పెళ్ళయింది 13, నా ఉద్యోగం పోయింది 13. అయితే ఈ నెల 13 కిడ్నాప్. కిడ్నాప్ ఎవరిని? ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు, కాలేజీ గేట్ దగ్గర బీటు వేసినప్పుడు తేలుతుంది. నేను బీటు వేస్తాను. అయితే నేను బీటు వేస్తాను. బాగానే ఉంది అమ్మాయి, బాగానే ఉంది. మనం పరిశీలించదగ్గ విషయమే మరి. అందం ఉంటే సరిపోద్ది. ఏంటి మరి, మా ఆవిళ్ళ ఫుట్బాల్ చెప్పు.
పర్వాలేదు కానీ మరి బ్యాక్గ్రౌండ్ మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్నున్నాయి అవన్నీ కావాలి. మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం. చెప్పండి. వయసు ఎక్కువైన కొద్దీ సరదా నిష్కెత్తున్నాయా? ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా? కోటు దురు ప్రెస్టేజ్ పోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయిలకి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు, నన్ను జడ్జిగా వేశారు. అంచేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా. అది మ్యాటర్. ఈ బుట్ట తీసుకురండి. తెస్తాం పద. చూచించు. నాలుగు రోజుల నుంచి అన్ని కనిపట్టలేదు. ఇంకెక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చంచు నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దండం పెట్టుకుంటున్నాను, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నీని జాగ్రత్తగా చూస్తాను. మాటివ్వు. కొడత ఇంత చిన్నపిల్లవి అంత పెద్ద మాట్లాడి బాబు. ఈ మాట అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడిని చేయని, చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో. నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనమంతా హాయిగా ఉంటాం. వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడలేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు. మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషల్. సరే గాని భాయ్, దొంగను లెక్క చెట్టు చాటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు. ఏంది కదా, ఏ పూరికైనా లైట్ కొడుతున్నావా? ఏంది అబే, అదేం లేదు. ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది, అమ్మాయిలు చూసి అట్లు ఏమని బాబాసన పంపించాడు, అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? అది ఏం చెప్పమంటావు భాయ్, గదో పెద్ద కహాని. నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టిన మీ తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు. ఆమె ఏడనే పొంతులమ్మ పనిచేస్తాంది, కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు చెల్లి, మిగతా కాలేజ్ ఎంత నడుస్తుంది? అయ్యయ్యయ్యో ఏమండి, అదైనా మీ పద్ధతికి రావాలి. ఫోన్లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి. అదేలా ఇల్లు పీకి పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు పేపర్ చదువుకుంటారేమిటి? అది పగలగొట్టే వస్తువుల విలువ కంటే అది అడిగే డబ్బు ఎక్కువ. పగలగొట్టని ఇంకెన్ని పగల కొడుతుందో నేను చూస్తా. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం కాయకపోతే ఏమిటి? దేశాలు తిరుగుతారంటే పంపిస్తా? అదేమైనా మగపిల్లాడా? మగపిల్లాడైతే నువ్వు ఉళ్ళబడి తిరగాల. డాడీ నేను వరల్డ్ టూర్ వెళ్ళటం కాయో, దానికి డబ్బు అరేంజ్ చేయి. బోల్ డబ్బు అరేంజ్ చేయడం కాదు, అసలు నీ చేత కాలేజీ కూడా మానిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. చూడు, నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక, ఆ మూడు మూడు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో. అందాక మాట్లాడుకు. అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన వాడితోనే జరగాల? పెళ్లి దాకా ఎందుకు? నా టూరు కావాల్సిన 7 లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్.